ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి పిల్లలు మరియు పెద్దలు ఇష్టపడే ఫింగర్ ఫుడ్ ఒకటి. ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాకింగ్ అందంగా కనిపిస్తాయి. అవి తినడం సులభం, అలాగే ఉడికించడం కూడా సులభం. సన్నగా ముక్కలు చేసిన బంగాళాదుంపలు అన్ని వైపులా స్ఫుటమైన వరకు డీప్ ఫ్రైడ్ చేసి, ఆపై ఉప్పు, మిరియాలు లేదా మీకు నచ్చిన మసాలాతో చల్లుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, మీరు వాటిని బర్గర్లు, పిజ్జాల నుండి ఏదైనా జత చేయవచ్చు లేదా టొమాటో కెచప్ వైపు ఉన్నట్లుగా ఆనందించండి. మీరు అల్పాహారం, మీడ్ భోజనం లేదా టీతో సాయంత్రం స్నాక్ సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్ను ఒకవైపుగా తీసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క పదార్థాలు: 250 గ్రాముల బంగాళాదుంపలు, ముక్కలు, పొలిచినవి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నూనె, లోతైన వేయించడానికి. బంగాళాదుంపలు, ముక్కలు, ఉప్పు, నూనె, లోతైన వేయించడానికి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలి? సుమారు 4 కప్పుల నీరు పోయాలి. బంగాళాదుంపలను కప్పడానికి సరిపోతుంది. ఉప్పు మరియు చల్లుకోవాలి. మీకు నచ్చిన వెడల్పుకు బంగాళాదుంపలను ముక్కలు చేయండి. మీరు కొవ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా సన్నని వాటిని ఎంచుకోవచ్చు. నీరు మరిగేటప్పుడు బంగాళాదుంపలను కొట్టండి మరియు గ్యాస్ ఆపివేయండి. ఇప్పుడు బంగాళాదుంపలను 5 నుండి 6 నిమిషాలు వదిలివేయండి. నీటిని హరించడం మరియు బంగాళాదుంపలను కణజాలం లేదా పొడి వస్త్రం మీద ఉంచండి. వాటిని ఆరనివ్వండి లేదా మీరు ఆతురతలో ఉంటే నీటిని ఆరబెట్టడానికి కణజాలంతో వేయండి. మీరు వైపు చిన్న బుడగలు కనిపించే వరకు నూనె వేడి చేయండి. ఇప్పుడు బంగాళాదుంపలను ఒక్కొక్కటిగా జోడించండి. బంగాళాదుంపలకు తగినంత స్థలం ఉందని మరియు ఒకదానిపై ఒకటి పేర్చబడలేదని నిర్ధారించుకోండి. మీడియం వరకు వేడిని తగ్గించి దాదాపు వండినంత వరకు వేయించాలి, కానీ గోధుమ రంగులో ఉండదు. నూనె నుండి బంగాళాదుంపలను ఎత్తి మిగిలినవి హరించనివ్వండి. అధిక వేడి మీద వేయించడానికి ముందు బంగారు గోధుమ రంగు వరకు మరియు సర్వ్ చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి పిల్లలు మరియు పెద్దలు ఇష్టపడే ఫింగర్ ఫుడ్ ఒకటి. ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాకింగ్